హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన 4 మూవీస్ గురించి చెప్పబోతున్నాను. అందులో వచ్చిన ఫస్ట్ మూవీ బొమ్మరిల్లు. ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది. భాస్కర్ ఈ మూవీకి స్టోరీ అందించగా అబ్బూరి రవి ఈ మూవీకి డైలాగ్స్ అందించడం జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా దిల్ రాజ్ ఈ మూవీని 6 crore బడ్జెట్తో నిర్మించడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 25 crore కలెక్షన్ సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన సెకండ్ మూవీ పరుగు. ఈ మూవీ 2 May 2008లో రిలీజ్ అయింది. భాస్కర్ ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా మణి శర్మ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ మూవీని దిల్ రాజ్ 10 crore బడ్జెట్తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 30 crore కలెక్షన్ సాధించి సూపర్ హిట్గా నిలిచింది. భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన థర్డ్ మూవీ ఆరెంజ్. ఈ మూవీ 26 నవంబర్ 2010లో రిలీజ్ అయింది. భాస్కర్ ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా హారిస్ జయరాజ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ మూవీని నాగేంద్ర బాబు ప్రొడ్యూస్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ఫోర్త్ మూవీ ఒంగోలు గిత్త. ఈ మూవీ 1 February 2013లో రిలీజ్ అయింది. భాస్కర్ ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా మణి శర్మ ఈ మూవీకి ఒక సాంగ్కి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. జీవి ప్రకాష్ కుమార్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. భాస్కర్ డైరెక్షన్లో వస్తున్న ఫిఫ్త్ మూవీ బ్యాచులర్. ఈ మూవీకి భాస్కర్ స్టోరీ అండ్ డైలాగ్స్ అందిస్తున్నారు. గోపి సుందర్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ మూవీని బన్నీ వాసు, వాసు వర్మ అండ్ అల్లు అరవింద్ ముగ్గురు కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ మూవీ హిట్ ఆ ఫ్లాపా అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో రిప్లై ఇవ్వండి.